వాళ్ళు ఎక్కడికి పోతారు? అదిగో వస్తున్నారు. నీకు అరిసిరా? ఇవి ఇవ్వు. నీది కూడా చూడండి. ఆ రెండు క్యారేజ్ మీ నలుగురు తినండి. బాక్సులు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకోండి. పదరాలంబు పదరాజంబు. ఈ బండవాళ్ళు ఇద్దరు రోజు మన బాక్సులు తినేస్తున్నారు. అవును, సాయంత్రం అవుతే ఆకలేస్తుంది. ఇంట్లో చెప్దామంటే వీళ్ళు కొడతారేమో అని భయం. వీళ్ళు మన పాలెట్ కాలకేళ్ళ తయారయ్యారు. అవును. అవునయ్యా, అందరూ బడికి పోయి చక్కగా చదువుకుంటుండ్రు. మమ్మల్ని బడికి పంపించరా? అదే ఏంద్రా, బడికి పోతారా? అవునయ్యా, బడికి పోతారా? నాకేడికి పోవాలనుందో ఎరికేనా? ఆయక ఏసీ హోటల్లో కూర్చుని చక్కగా మందు తాగలను. మందు తాగడానికి డబ్బులు లేక నేనుంటే చదువు చదువు అంటారా? ఏదవాళ్ళ బట్టి చదువు అంటే సొప్పు తీసి కొడతారు. లాంబడి కొడకలా. నాకొక కళ ఉందిరా. నాకు ఒక కళ ఉందిరా. ఎన్నాళ్ళరా ఈ కళ? దుబాయ్ వెళ్దామని ఇక్కడికి వచ్చాం. ఆఖరికి చిల్లర దొంగలుగా మిగలవలసి వచ్చింది. దొంగతనాలు కాదురా, ఈసారి మంచి ప్లాన్ వేసి దుబాయ్ వెళ్ళిపోవాలి. ఏం ప్లాన్ వేద్దాం రా? ఏదో ప్లాన్ వేద్దాం. ప్లాన్ నేనేస్తా. నేనేస్తాను. నేనేస్తా. ఐడియా నాది, నేనేస్తా. నేనేస్తానని చెప్పు. నన్నే కొడతావరా నువ్వు? రే, ఎవడేస్తే ఏంట్రా, ఇద్దరు వెళ్ళాల్సింది దుబాయ్కే కదా. అలా అన్నా బాగుంది. కలిసికట్టుగా ఇద్దరు వేసుకున్నాం. ఓకేనా? ఓకే, ఉండు, ఆలోచిస్తా. ఈసారి చికెన్ మటన్ తీసుకురండి. ఇదిగో. అవును, ఈరోజు బల్లో ఏం చెప్పారా? ఏంట్రా ఇది, జంతువుల బుక్క? ఇంగ్లీష్ లో జంతువు పేరు ఒకటి చెప్పు. ఎలిఫెంట్. ఎలిఫెంట్ అంటే ఏనుగు. అచ్చ నీకులానే ఉంటది. ఏంటన్నయ్య ఎక్కువ చేస్తున్నారు? ఒక ఐడియా. ఏంట్రా? రైల్వే బోగిలో తిరిగి దొంగతనం చేద్దాం. మన షార్ట్ ఫిల్మ్కి అంత బడ్జెట్ లేదురా. కొన్ని బస్సు కష్టమేరా. కిడ్నాప్. ఏంట్రా ఐడియా ఇచ్చావురా? నువ్వు నువ్వు బాగా చెప్పావురా. మంచి మసాలా వాసన అవునరా, మంచి కోడి కూడా ఏంటిదిరా. మనల్ని భయపెట్టడానికి చూస్తారా? ఈరోజు వాళ్ళ సంగతి చూద్దాం రా. ఏంట్రా సినిమా తేడాగా ఉంది. ఈ బట్టలు అత్తయ్య లాండ్రీ షాప్ లో ఉంటే వేసుకున్నామయ్యా. నగలు రోల్డ్ గోల్డ్ షాప్ లో తెచ్చామయ్యా.
బానే ఉంది సంబరం. అయ్యా అయ్యా అయ్యా, ఈరోజు నా పుట్టినరోజుగా కేక్ కోస్తున్నాయి. అవునయ్యా, తమట కేక్ కోయితా డబ్ల్యూ అయ్యా. ఏంట్రా కేక్ కోస్తా? అవునయ్యా. కేక్ కోసే బతుకులేనారా మనయ్య? నువ్వు తాడానికి డబ్బులు వస్తాయి కానీ మీ అడిగింది చేయవు. ఏంట్రా నోట్లు ఎక్కుతుంది? కావాలరా కేక్ గీకోట కాళ్ళు ఎరగొడతలా అండి కొడతలారని. అవునరా జంబు? ఈరోజు మా నేసాలు చూసి వాళ్ళు కలితీరి పడిపోలే. చెప్పిన టాల్కిస్తే మీకే మంచిది కాదు అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ అమ్మ బాబులు చూడటానికి మీరుండరు. రారా. అర్థమైందా? బాగా చేసా కదరా, నీకన్నా నేనే బాగా యాక్ట్ చేశా. లేదురా, నేను బాగా యాక్ట్ చేశా. నేను యాక్ట్ చేశారా? మన వచ్చిన పని అంటే చేసే పని అంటారా? అవునరా, నిజమే. ముందు పని చేద్దాం పద. హలో, మీ నలుగురు పిల్లల్ని మేమే కిడ్నాప్ చేసాం. నాకు తెలుసు మీ పిల్లల్ని ఏం చెయ్యొద్దంటారని. మేమేం చెయ్యం, కానీ మేమడిగింది మీరు ఇవ్వాలి. మీరు అలాగే అంటారని నాకు తెలుసు. చూడండి, మాకెంత కావాలో మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం. మీరు పోలీసులు మీడియా అంటూ అడావిడి చేస్తే మీకు తెలుసు కదా. బాయ్. చూసావరా, వాళ్ళ నలుగురు బాబులకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎలా మాట్లాడాను. మనం అంటే ఏంటనుకున్నాం? నవ్వేంట్రా, వెరైటీగా ఉంటుందని. ఒరేయ్, నువ్వు చేసే ఓవరాక్షన్కి మన కామెడీ వెళ్ళాలని వాళ్ళకి అర్థమైపోద్దిరా. సర్లే, కానీ ఇంతకీ ఎంత అడుగుదాం? నలుగురికి నాలుగు బతుకులు కలిపి ఓ లక్ష అడుగుదాం. ఏమంటావు? కళ్ళ ముందు బిర్యానీ ఉన్నా గంజన్నం దొరుకుద్దా అని అడిగాడంటే వెనకాటికి నీళ్ళంటాడు. నలుగురికి లక్ష కాదురా, 25 లక్షలు అడుగుదాం. 25 లక్ష? ఓకేరా. ఎరా, కనిపించారా? కనిపించలేదురా. వాళ్ళు ఏమైపోయారో? పాపం వాళ్ళ అక్కడికి తీసుకెళ్ళిపోయారో.
రేయ్ దిగండ్రా వీళ్ళు ఎప్పుడు ఎక్కారు రేయ్ నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎంత తీసుకొచ్చావు ఏంట్రా ఎట్టకారమా ఇది నా కర్ర అరే ఇది మన కారు కాదురా మమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళం ప్లీజ్ అసలుకే మా ఇంటి మీద చాలా బంగారం ఉంది అవునా మీ నాన్నగారు ఏం చేస్తారు మా నాన్నగారితో పెద్ద బిజినెస్ ఓ రోజు బొంబాయిలో ఉంటారు ఓ రోజు ఢిల్లీలో ఉంటారు అవును అంటే వీళ్ళు కోటీశ్వర పిల్లలు అనమాట సరేనా ఇప్పుడు చాలా పొద్దుపోయింది కదా మాతో నీ రూమ్ లో పడుకుండే పొద్దున్నే నేను చెప్తాను మీ ఇంటి కదా సరే అలాగే రండి ఒక నిమిషం లోపల మా వాడు ఒకడు ఉన్నాడు వాడికి చిన్న సర్ప్రైజ్ ఇద్దాం మామా నేను వచ్చేసా ఎక్కడికి వెళ్ళిపోయారు దాని నుంచి ఆకలి దప్పుతుంది ఇక్కడ కంగారు పడకరా నీకోసం మంచి సర్ప్రైజ్ తీసుకొచ్చారా ఏంట్రా ఇది దొరబాబులు రండమ్మా రండి వీళ్ళు ఎవరు రోయ్ వారిని కిడ్నాప్ చేశారా కిడ్నాప్ అంటే చిన్నపిల్లలు చేస్తారా వీళ్ళేంట్రా డైనోసార్లు ఉన్నాయి పారై ఒకసారి వాళ్ళ చేతులు మెల్ల చూడరా ఏంట్రా కోటీశ్వరులు రా పొద్దున్నే తీసుకెళ్తాం బుజ్జి కన్నలు పొద్దున్నే వెళ్ళిపోదురు కానీ నాన్న లోపం పదండి నాన్న ఈ రోజు రాత్రి ఇక్కడ పడుకున్నానన్న పొద్దున్నే మా వాడు వచ్చి మీ ఇంటికడ దింపేస్తాడే ఇక్కడే పడుకోండే పడుకోండి పడుకోండే పొద్దున్నే దింపేరాలని తెలరగట్ల నేనండి ఏమనుకున్నారా రే ఆ రూమ్ లో అయితే లక్షలే ఈ రూమ్ లో అయితే కోట్లు నువ్వు మామూలుడు కాదురా తమ్ముడు అక్కడ ఏదో తలుపు ఉందిరా అవునరా అవును లోపల ఉన్నారా అవునా ఉన్నారా చూడు అవునరా రే ఆ బిర్యానీ ఏంటి ఎక్కడ తగిలిచ్చావు దగ్గర నుంచి ఆకలి వేస్తుంది తీసిరా తాగాక తిందంలేరా ముందు తాగు అంతేనంటావా అంతే సర్లే కానీ మీరేం కంగారు పడకండి మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం మనందరం ఒకటే అని వాళ్ళకి తెలియకూడదు సరే మీ నలుగురికి మేమున్నాం మీ కానుండి వాళ్ళిద్దరికి కులికి మేము జరిగే తాగడం అయిపోయింది తిన్నాం తీసుకురారా బిర్యానీ తీసుకొచ్చా కదరా తిందు గాని రే అక్కడ బిర్యానీ ప్యాకెట్ ఏమి తీసా ఎవరు ఎవరు తీసుకొచ్చారా ఉండు అక్కడ పెట్ట చూసేస్తా అబ్బా ఆకలి చేస్తుంది ఎదవి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాడు రే ఏంటి ఒకసారి రారా ఏమైందిరా చూడరా ఆకలేసింది ఏ తినకూడదా కోటీశ్వరులు మీరు తినండి దాన్ని ఉంది అందులో కొంచెం గ్రేవ్ వేసుకున్నా అరే లంబు కోడి కూర వేసుకోరా అలాగే రా జంబు అబ్బా ఎరా కోటీశ్వరులు అన్నావు ఆరుగురు తినాల్సిన బిర్యానీ ఇద్దరు లాగించారు కోటీశ్వరులు ఎప్పుడు డైటింగ్ చేస్తూ ఉంటారు కదా అవును దానివల్ల దొరక దొరక దొరికింది తుమ్మేశారు అంతేనంటావా అంతేరా పడుకో
వచ్చండి లగండి 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 బయటికి తీసుకెళ్ళండి లగండి అబ్బా నాకు వచ్చింది వస్తుంది తీసుకెళ్ళండి బయటికి అబ్బా బయట తీసుకెళ్ళి లగండి గొంతుకులో హాయిగా ఉందిరా అవునరా ఏంట్రా పని వచ్చేసింది కడుపు ట్యాంక్ అంత పోసావు ఎల్బడికా సారీ గదిలో పడుకుందా గదిలోకి వెళ్ళి పడుకుందాం నీకు ఎక్కడ ప్లేస్ దొరకలేదరా చిచ్చి చచ్చా గోదావరికి వెళ్తే గానీ కంపు వదిలేదురా ఆడికి మన మొక్కలు అంత దరిద్రంగా కనపడి అమ్మా కంపెంట్రా బా ఈ కంపెంటి ఎరా ఏతరా ఏమన్నా తింటే కదా వేయటానికి మరి కంపెంట్రా పడిగా చెయ్యి ఆకలితో కడుపు మాడుతుంటే ఇడి ఎదగొట్టగొట్లు ఈ కంపెంట్రా ఏమా బిర్యానీ తిన్నాడా అన్ని పప్పులు కలిపి తిన్నాడారా ఇంత కంపు కొడుతుంది వాడు ఇదే పోసాడరా వీడి ఇది కానేసేత్తడేమో బ్రో నిజమేరా బాబు వామ్మో ఇదే కంపు కలిపారా బాబు లోడింగ్ తప్ప అన్లోడింగ్ లేదనుకుంటారా అన్లోడింగ్ చేసి ఎన్ని రోజులు అయిందో రాడు అబ్బో ఏం కంపురా నాయన హలో బోగి బ్రదర్ ఎక్కడున్నారా అర్జెంట్ చెన్నై స్కూల్ దగ్గర రండి రారా ఏమైపోయారా ఎక్కడికి పారిపోయారా రేయ్ 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 వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వకపోవచ్చు వాళ్ళ జోలు కోసం ప్రాణం తీస్తాం
ఇంత ఉన్నారు మీరేం బిగుతారా? లారీ అంత ఉంటది కానీ దాన్ని నడిపేవాడు ఇంతే ఉంటాడు. ట్రైన్ అంత ఉండదురా కానీ దాన్ని నడిపేవాడు ఇంతే ఉంటాడు. మీ ఇద్దరికి నేనే ఎక్కువ. ఏయ్ ఈరోజు అయిపోయారా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు? రే వాళ్ళు నేను తీసుకురాలేదురా, వాళ్ళే నా కారెక్కారు. మీ అబ్బా ఈడొకడు సర్వనాశనం చేసేసారు మొత్తం. ఏంటన్నా అర్జెంట్గా రమ్మన్నావు? రే ముందాళ్ళు నేసేయండిరా నా డబ్బులు. మొన్న కూడా సరిగ్గా పేమెంట్ ఇవ్వలేదన్నా. అబ్బా మీకెంత కావాలితే అంత ఇస్తాం, ముందాళ్ళు నేసేయండి వెళ్ళి. అరే చిన్న భోగి పెద్ద భోగి పదరా కొడత మొహం కాలకి మనం ఎందుకురా? అరే ఈ భోగిలు పగిలిపోయి నీరా చెప్పరా పెద్ద భోగి. మనం చెంపా అన్నా, మీ పేమెంట్ మాకొద్దన్నా, మీకు దండం. బతుకుంటే బస్ స్టాండ్ కాడ బట్టనీలు అమ్ముకుంటాం. పిల్లలతో దండం, పిల్లలు కాదురా పిడుగులురా. మీరెళ్ళి కూర్చోండి, వాళ్ళ సంగతి మేము చూస్తాం. మాలో కామెడీని చూసారా? విడిగా కాదురా, కలిపి కొట్టాలి. మాకు చదువు అంటే ఇష్టం. మా నాన్నకు మేము బ్రతుకున్నా లేకపోయినా ఒకటే, మీ అమ్మా నాన్న మిమ్మల్ని చదివిస్తున్నారు.
మీరు మంచిగా చదువుకొని రేపు గొప్పవాళ్ళు అవుతారు. అందుకనే మీకోసం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నాను. మీరంటే మాకు ఇష్టం, అందుకే రోజు మిమ్మల్ని సరదాగా ఆట పట్టించేవాళ్ళం. మా వల్ల మీరు ఇబ్బంది పడితే మమ్మల్ని క్షమించండి. రేయ్ లంబు జంబు, ఇక్కడున్నారా? ఏంటన్నయ్యా? మీకోసం మీ నాన్న ఊరంతా వెతుకుతున్నాడు. అవునా? ఎందుకు? ఏం లేదురా, మొన్న మీరు చేసిన మంచి పనికి ఆ పిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తారు. అవునా? అవును, మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి మీ ఇంటి దగ్గర ఉన్నారంట్రా, త్వరగా వెళ్ళండి. పదరా లంబు, పదరా జంబు. రేయ్ జాగ్రత్త. ఎక్కడి నుంచి తీసుకొచ్చావరా? మన ప్రాణం మీదకి వచ్చింది కదరా. ఆటం బాంబులు నోట్లో పెట్టుకుని ఎలిగించుకున్నట్టు అయిపోయిందిరా. కర్మరా.